హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్ ఈరోజు నేను చిక్పేట్లో స్ట్రీట్ షాపింగ్కి వచ్చానండి ఇక్కడ నేను చూపిస్తుంది రెడీమేడ్ బ్లౌజెస్ ఇవైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ఏ బ్లౌజ్ పిక్ చేసుకున్నా త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది ఫిక్స్డ్ అనమాట అండ్ టు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ అన్ని టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయండి అండ్ స్లీవ్స్ కూడా షార్ట్ స్లీవ్స్ స్లీవ్ లెస్ అండ్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ఓపెన్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి నాకైతే కొన్ని చాలా బాగా నచ్చాయి ఎందుకంటే మనం బయట శారీస్ తీసుకొని దానికి మళ్ళీ వర్క్ వేయించి స్టిచ్ చేయించి చాలా కాస్ట్ అయిపోతుంది కదా సో కొన్ని అంటే సింపుల్ సింపుల్ శారీస్కి మనం ఇలా బ్లౌజెస్ రెడీమేడ్ బ్లౌజెస్ తీసుకొని సెట్ చేసుకోవచ్చు ఇవైతే త్రీ ఫిఫ్టీ రూపీసే కాబట్టి టూ త్రీ శారీస్కి కాంబినేషన్గా కూడా సెలెక్ట్ చేసుకొని మనం కొనొచ్చండి నాకైతే క్వాలిటీ బాగా నచ్చింది అండ్ చాలా బాగా అనిపించాయి కూడా అండ్ ఎగ్జాక్ట్ మనం ఇలా షాపింగ్కి వచ్చినప్పుడు అంటే ఇలా డైరెక్ట్గా తీసుకోలేము కదా సో దానికి మ్యాచింగ్ శారీస్ అనేవి క్యారీ చేసుకుంటే మనం ఈజీగా తీసుకోవచ్చు అనమాట వీళ్ళు ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ స్లీవ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయండి చూసారా ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటంటే ఇది ఎల్బో స్లీవ్స్ అనమాట ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ కదా ఎల్బో అనేది సో నెట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఈ మెటీరియల్ మనకి అంటే గుచ్చుకోవడం అలా ఏం లేదు ఇన్సైడ్ లైనింగ్ ఇచ్చారు అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అంటే పైన కొంచెం ట్రాన్స్పరెంట్గా ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇచ్చారండి ఇది కంఫర్టబుల్గా కూడా ఉంటుంది వేసుకోవడానికి ఇవన్నీ బెనారస్ టైప్ అండి బెనారస్లో కూడా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా చాలా కలర్స్ ఉన్నాయి బట్ చిక్పేట్లో పర్లేదు చాలా చాలా రీజనబుల్గా కూడా వస్తున్నాయండి మనం అంటే రెడీమేడ్గా తీసుకోవచ్చు హ్యాపీగా స్టిచ్ చేయించుకోకుండా ఇందులో కూడా ఈ బెనారస్లో కూడా క్వాలిటీస్ ఉన్నాయండి అండ్ లిటిల్ లో క్వాలిటీ ఉంది హై క్వాలిటీ ఉంది అండ్ స్టిచ్చింగ్ అయితే మన సైజెస్ని బట్టి మనం సైజ్ చేసుకోవాలి అంటే డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది సైడ్ మనం కొంచెం రెడ్యూస్ చేసుకోవటంటే చేసుకోవచ్చు అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి కిడ్స్కి క్యాప్స్ చూస్తున్నానండి ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఆబ్వియస్లీ వాళ్ళు బయటికి వెళ్ళి ఆడుకోవాలంటే ఇయర్స్ కవర్ చేసుకోవాలి లేదంటే కోల్డ్ కాఫ్ ఈజీగా అటాక్ అయిపోతాయి అండ్ సీజన్ కూడా అలాగే ఉంది కాబట్టి సో నేను ఇక్కడ క్యాప్స్ చూస్తున్నాను అండి అన్నీ చాలా బాగున్నాయి స్మూత్గా కంఫర్ట్గా ఉన్నాయి పిల్లలకైతే కవర్ చేసుకుంటే వామ్గా అనిపిస్తుంది ఇది వైట్ క్యాప్ అయితే నాకు బాగా నచ్చింది ఇన్సైడ్ కూడా చాలా స్మూత్గా అనిపించింది మెటీరియల్ చాలా బాగుంది వెరైటీస్ కూడా ఉన్నాయి ఇందులో మాత్రం నేను ఒక టూ పిక్ చేసుకున్నాను మార్కెట్స్ కోసం ఇక్కడ వీళ్ళ దగ్గర సాక్స్ అంటే స్ట్రీట్ షాపింగ్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి మనం చూసుకుంటూ వెళ్తే చాలా టైంపాస్ కూడా అవుతుంది నేను చెక్పేట్ వెళ్ళి స్ట్రీట్ షాపింగ్లో ఇవన్నీ చూస్తూ నాకు ఫుల్ డే అక్కడే టైం స్పెండ్ చేశాను ఆ రోజు అతను చాలా చాలా వెరైటీస్ చూపిస్తాను అంటే క్యాప్స్లో కూడా చాలా ఉన్నాయి అంటే టూ లేయర్స్ అంటే లోపల ఒక లేరు బయట ఒక లేరు మనకి అంటే తెలుస్తుంది క్లియర్గా ఇలా బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే అక్కడ ఫర్ ఉంటుంది చూడండి స్మూత్గా ఉంటుంది ఇది పిల్లలకి కూడా కంఫర్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ షాపింగ్ అయ్యి ఇంకొంచెం ముందుకెళ్ళాను నేను అక్కడ మన లేడీస్ అంటే తెలుసు కదా ఏవి కనిపిస్తే అక్కడ ఆగిపోతాము సో ఆబ్వియస్లీ ఏవి అట్రాక్టివ్గా అనిపిస్తే అక్కడ మనం ఆగిపోతాం కదా సో ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ టాప్స్ అనమాట అంటే టాప్ అండ్ ప్యాంట్ ప్లాజో ప్యాంట్ సెట్స్ ఉన్నాయి ఇక్కడ ఇవైతే జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ కొన్ని సెట్స్ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ బాగున్నాయి అంటే ఎవరైనా డైలీ వర్క్కి అలా జస్ట్ అలా యూస్ చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా ఈ సెట్స్ అయితే ప్రిఫర్ చేయొచ్చు కొన్ని కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇందులో సైజెస్ బాగున్నాయి త్రీ హండ్రెడ్ రూపీస్ అంటే ఇట్ ఈస్ వెరీ వర్త్ వర్తబుల్ అనమాట మనకు తీసుకోవచ్చు కాంబినేషన్స్ కానీ కలర్స్ డిజైన్స్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి రోడ్ సైడ్ అయినా కొన్ని బాగున్నాయి అంటే ప్రిఫర్ చేసే వాళ్ళకి ఓకే తీసుకోవచ్చు సైజెస్ నేను అక్కడే మెజర్ చేస్తూ ఉన్నాను కొన్ని కలర్స్ బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది అండ్ తర్వాత ఇక్కడికి వస్తే ఇక్కడ ఒక ప్లాంట్స్ కనిపిస్తున్నాయండి అతను చెప్తున్నాడు ఈ డ్రైది మనకి ఇస్తాడట అది మనం తీసి వాటర్లో అంటే ఇప్పుడు అతను బాటిల్లో వాటర్ పోస్ పెట్టాడు కదా అలా వాటర్లో పెడితే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా గ్రీన్గా వచ్చేస్తుందట ఇది ఎప్పటికీ ఇలాగే గ్రీన్గా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అది జస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనే చెప్తున్నాడు అక్కడ నుంచి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ రోడ్ సైడ్ బ్యాగ్స్ అన్నీ అన్ని వెరైటీస్ ఉన్నాయండి చిక్పేట్లో స్ట్రీట్ షాపింగ్ అంటే మనకి ఫుల్ డే అక్కడ టైం ఈజీగా స్పెండ్ చేయొచ్చు చాలా చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ నైటీస్ చూసారు ఇవి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఏ నైటీస్ అంటే క్వాలిటీ కూడా చెక్ చేసుకోవాలి మనం బట్ ఏంటంటే పర్లేదు ప్రైజెస్ అయితే రీజనబుల్గానే ఉన్నాయి సో ఈ చిక్పేట స్ట్రీట్ షాపింగ్లో ఆల్మోస్ట్ నేను చాలా కవర్ చేస్తాను ఆ రోజు ఫుల్ డే సో నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నేను మీ రాధా